నేను బహుశా మా పార్టీ వాళ్ళు అక్కడ మినిస్టర్ గారు, అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మీరు ఎల్లుండి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అడిగినాం. మేము ఇక్కడ ఎల్లుండి ఒకసారి పోయి వాళ్ళకి నమస్కారం చేసి వద్దాం. కృతజ్ఞత, నేను బహిరంగ సభ పెట్టలేకపోయినా ఎన్నికల కోసం కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొద్దామనే అభిప్రాయం నాకు ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే ఎల్లుండి ఈవినింగ్ హుజూర్నగర్లో కేసీఆర్ సభ ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తాం. వాళ్ళ సమస్యలు కూడా ఈ లోపల కూడా కొంత మేకమంది తెలుసుకొని అనౌన్స్ చేసి అక్కడికక్కడనే ఎన్నికల నిబంధన కూడా పోతుంది కాబట్టి అనౌన్స్ చేసి వాళ్ళ ఆశలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం, మా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పరుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. హుజూర్నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని పోయినటువంటి మా ఎమ్మెల్సీ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అక్కడ పనిచేసినటువంటి మినిస్టర్స్ ఎక్కువ మందిని మేము పెట్టలేదు, కొద్దిమందే పోయినారు. పార్లమెంట్ సభ్యులు కావచ్చు కొద్దిమంది, కొద్దిమంది శాసనసభ్యులు, కొద్దిమంది ఇతర పార్టీ నాయకులు వెళ్ళినారు. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుజూర్నగర్లో పనిచేసినటువంటి టీఆర్ఎస్ హుజూర్నగర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనేకసార్లు వాళ్ళు ఓటమి పాలైన మొదలు మేము శంకరమ్మ గారిని పెట్టినాం, అప్పుడు ఓడిపోయినాం. తర్వాత సైదిరెడ్డి గారిని పెట్టినా పోయిన గత ఎన్నికల్లో ఓడిపోయినాం. కానీ మొక్కవోని దీక్షతో పార్టీ కార్యక్రమాన్ని కొనసాగించి ఈరోజు చివరికి విజయం సాధించినారు. అది మామూలు విజయం కాదు, అద్భుతమైన విజయం. 7,000 పోయినసారి మైనస్ ఉంటే దాన్ని రికూప్ చేసి మరొక 43,000 పైచిత్రం తెలడం అంటే 50,000 మెయార్టీని సాధించినట్లెక్క. ఈరోజు